हाय फ्रेंड्स, गुड मॉर्निंग। ప్రపంచవ్యాప్తంగా కరోనా చేసిన విధ్వంసం అంతో ఇంత కాదు. అంటే విధ్వంసం అంటే ఏ బాంబులో, వైమానిక దాడిలో, ట్యాంకర్ దాడిలో కాదు, ఆర్థిక విధ్వంసం చేసింది కరోనా. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 200 పైగా దేశాలను గడగడలాడించింది కరోనా. వచ్చి నేటికి దాదాపుగా సంవత్సరం దాటిపోయిన మన భారతదేశంలో మాత్రం జనతా కర్ఫ్యూ విధించి దాదాపుగా సంవత్సరం కావస్తుంది. అంటే వచ్చే జనవరి 22 వస్తే ఏడాది పూర్తయినట్టు లెక్క. మరి ఈ నేపథ్యంలో కరోనాకు సంబంధించి ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఈ పరిశోధనల ఫలితంగా రకరకాల వ్యాక్సిన్లు కూడా మన భారతదేశంలో అందుబాటులో వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క రష్యా స్పుత్నిక్ వచ్చిన తర్వాత మన భారతదేశంలో తానటువంటి 2 వ్యాక్సిన్లకు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. చాలా దేశాలు కూడా భారతదేశ వ్యాక్సిన్ దిగుమతి చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. అలాగే భారతదేశం కూడా ఆయా దేశాలకు తన వంతు సహకారం అందిస్తుంది. మరి చైనా తయారించినటువంటి వ్యాక్సిన్లో చాలా లోపాలు ఉన్నాయి విషయాన్ని ఇటీవల పాకిస్తాన్లో ప్రయోగాత్మకంగా చేసిన ప్రయత్నంలో బయటపడిన విషయం తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ గురించి శాస్త్రవేత్తలు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు, చేశారు కూడా. ఎందుకంటే కరోనా వ్యాక్సిన్ అంటే స్టార్టింగ్ ఫస్ట్ వేవ్ గాను, ఆ తర్వాత వచ్చినటువంటి ఈ యొక్క వ్యాధి యొక్క లక్షణాలు, ఈ యొక్క వ్యాధి పెరుగుదల సంబంధించి కూడా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అని చెప్పడం జరిగింది. మరి భారతదేశం విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఈ యొక్క అమెరికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికాతో పాటు యూరప్ దేశాల్లో సెకండ్ వేవ్ చేసిన వితరణం అంతో ఇంత కాదు. దాదాపుగా 100,000 సంఖ్యలో జనాలు ప్రాణాలు కోల్పోయారు. మరి అంతేకాకుండా మరి చైనాలో కూడా ఎక్కువ సంఖ్యలోనే ప్రాణాలు కోల్పోయినట్టుగా అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఈ యొక్క మరణాల సంఖ్యను ప్రపంచానికి ఇప్పటికీ బయటికి చెప్పలేదు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క కరోనా వైరస్ బయటపడిందనే విషయం ఈ యొక్క చైనాలోని వుహాన్ ప్రాంతంలో జరిగిందనే విషయం ప్రపంచంలో అందరికీ తెలిసిందే. మరి ఎన్నో రకాలుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అడ్డుకట్ట వేసింది. మరి ఈ నేపథ్యంలో ఇటీవలే ఈ యొక్క ప్రపంచ ఆరోగ్య సంస్థను వుహాన్లోకి ఆహ్వానించి ఈ యొక్క కరోనా మూలాలు కనుగొనే ప్రయత్నం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. చిట్ట చివరకు వుహాన్ ప్రాంతంలోని మార్కెట్లోనే కరోనా వైరస్ బయటపడినట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. అంతేకాకుండా మొదటిసారిగా చెప్పినట్టుగా అంటే కరోనా ప్రపంచవ్యాప్తంగా మొదటిసారిగా వచ్చినప్పుడుగా అమెరికా సైతం ఈ యొక్క కరోనా అనేది ఈ యొక్క వుహాన్ ల్యాబ్ నుంచి లీక్ అయిందనే విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేసింది. మరి ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు కూడా చైనాను ఈ యొక్క ప్రపంచ ద్రోహిగా ముద్ర వేసే ప్రయత్నం చేశాయి కూడా. మరి ఈ నేపథ్యంలో ఈ యొక్క WHO ఈ యొక్క వుహాన్ ప్రాంతంలో పర్యటించి ఆ యొక్క ప్రాంతంలో ముఖ్యంగా కరోనా ఎక్కడైతే మొదటిసారిగా బయటపడిందో ఆ యొక్క ప్రాంతాన్ని పరిశీలించి ఈ యొక్క వుహాన్ సిటీలోనే కరోనా మొదటిసారిగా బయటపడిందనే విషయాన్ని WHO తేటతెల్లం చేసింది. మరి అయినప్పటికీ ఇప్పటికీ చైనా ఈ యొక్క కరోనా విషయంలో పూర్తిగా సహకరించలేదని కూడా ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తూ వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ప్రపంచ శాస్త్రవేత్తల దృష్టి భారతదేశంపై పడింది. ఎందుకంటే భారతదేశంపై సంబంధించి కరోనా వ్యాక్సిన్ కనుగొనడంలో భారత్ అత్యంత కీలక పాత్ర వహించింది. అది తక్కువ సమయంలో కరోనా వ్యాక్సిన్ కనుగొనడమే కాకుండా అది తక్కువ సమయంలో దాదాపుగా 60,00,000 మందికి ఈ యొక్క కరోనా వ్యాక్సిన్ను ఇచ్చింది. మరి ప్రపంచంలో ఏ దేశం కూడా చేయటువంటి సాహసం, ఈ యొక్క అద్భుతమైన ప్రయోగం భారతదేశం చేసిందని చెప్పవచ్చు. మరి ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలకు ఒక డౌట్ వచ్చింది. అదేమిటంటే ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అని చెప్పుకున్నప్పటికీ భారతదేశంలో మాత్రం సెకండ్ వేవ్ రాలేదు అన్న విషయం మాత్రం శాస్త్రవేత్తల సందేహానికి, పరిశోధన చేయడానికి కారణమైంది. మరి వాస్తవంగా భారతదేశంలో సెకండ్ వేవ్ వచ్చిందా అంటే చాలామంది వచ్చి ఎప్పుడో వెళ్ళిపోయిందంటున్నారు, థర్డ్ వేవ్ కూడా అయిపోయిందంటున్నారు. కానీ అంతర్జాతీయ శాస్త్రవేత్తలు మాత్రం భారతదేశంలో సెకండ్ వేవ్ అనేది రాలేదు అని గుండబద్దలు కొట్టినట్టుగా చెప్తున్నారు. అందుకే భారతదేశంలో సెకండ్ వేవ్ రాకపోవడానికి కారణం ఏమిటి, దానికి గల కారణాలు ఏమిటి, అసలు కరోనా యొక్క
మూలాలు భారతదేశంలో ఏ విధంగా ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరోనా ఒకటి, భారతదేశంలో వచ్చిన కరోనా లక్షణాలు ఏమిటి అనే విషయంలో పరిశోధన చేస్తున్నారు ఈ యొక్క అంతర్జాతీయ శాస్త్రవేత్తలు. మరి ఈ నేపథ్యంలో భారతదేశంలో సెకండ్ వేవ్ రాకపోవడానికి కారణం ఈ యొక్క భారతీయుల జీవన శైలి అనే విషయాన్ని కూడా ఈ యొక్క శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎందుకంటే భారతీయులు సహజంగానే దృఢత్వము, వ్యాధి నిరోధక శక్తి ఉన్న అత్యంత శక్తివంతులు భారతీయులు. అందుకే కరోనా సెకండ్ వేవ్ భారతదేశంలోని ప్రజలపై దాడి చేయలేదన్న విషయాన్ని ఈ యొక్క శాస్త్రవేత్తల బృందం ఆ వైపుగా ప్రయోగాలు చేస్తుంది, పరిశోధనలు చేస్తుంది. మొత్తానికి భారతదేశంలో సెకండ్ వేవ్ అన్నది రాకపోవడం నిజంగా భారతీయుల అదృష్టం. అలాగే కరోనా నియంత్రణకు ప్రభుత్వాలు చేసిన కృషి కూడా మనం ఖచ్చితంగా ఒప్పుకోక తప్పదు. లాక్డౌన్ కానివ్వండి, మరేమిటి కానీ ఏదైనా కానివ్వండి, నియంత్రణకు తీసుకున్న చర్యలే ఈరోజు కరోనా కట్టడికి కారణమయ్యాయి. ఒక్క అమెరికాలోనే దాదాపుగా 400,000 మంది పైగా ప్రజలు చనిపోయారు. మరి భారతదేశంలో మాత్రం వాటి సంఖ్యతో పోలిస్తే చాలా తక్కువ. అంటే కేవలం భారతదేశంలో ఇప్పటి వరకు నమోదైనటువంటి కరోనా కేసుల సంఖ్య కేవలం 1,10,000,000 మాత్రమే. అలాగే మరణాల సంఖ్య కూడా చాలా తక్కువ. అందుకే ఈ యొక్క అంతర్జాతీయ వైద్య పరిశోధకులు, కరోనాపై పరిశోధన చేస్తుండే శాస్త్రవేత్తలు భారతదేశంలో సెకండ్ వేవ్ అంటే కరోనా సెకండ్ వేవ్ రాకపోవడానికి కారణం ఏమిటి అనే దానిపై దృష్టి పెట్టి ఆ వైపుగా ప్రయోగాలు చేస్తున్నారు, పరిశోధనలు చేస్తున్నారు.